Good morning. Welcome to 360 Headlines. Mahila Dinotsavam Vela Pratyeka Avakasam. Nedu Parliament lo galamettunna women MP lo. Telangana Saguniti Rangamlo Kotta Adhyayam. 5 barrages nirmananiki ivala Maharashtra tho oppandam. AP Assembly lo Asalu Sisalu Matala Yuddham. Avishwasam pettenduku siddhamavutunna YCP. इवा कर्नूल एपीसीएम पर्यटन द्वाक्रा महिला तो चंद्रबाबु मुखामुखी मरो उपग्रह प्रयोग रेडी अवुतुना इस्रो मध्यान आईआरएनएसएस वन एफ सैटेलाइट काउंटडाउन రెండు రోజుల విరామం అనంతరం ఏపీ అసెంబ్లీ వల హాట్ హాట్ గా జరుగుతోంది. అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్షపై మండిపడుతున్న వైసీపీ సభలో ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టనుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జగన్ ప్రసంగం ముగిసిన వెంటనే వైసీపీ అవిశ్వాసం పెట్టనుంది. దీనిపై నిబంధనల ప్రకారం 10 రోజుల్లోనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ తీర్మానంతో ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు లేకపోయినా అధికార పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టే వ్యూహం ఉంది. ఎప్పుడు ధిక్కరిస్తే వారిపై వేటు పడుతోంది. అలాగే రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతల భూ కొనుగోళ్ల అంశం సభను కొనిపేయొచ్చు. దీనిపై రెండు పార్టీల నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. మంత్రి రావెల కిషోర్ కుమారుడిపై కేసు నమోదం అంశం కూడా సభలో ప్రస్తావనకు రావచ్చు. ఇటు కాపు రిజర్వేషన్ అంశం ప్రత్యేక హోదా అంశాలపై ప్రభుత్వాన్ని నిలిపేసేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. రైతు రుణమాఫీపై చర్చకు పట్టుబడే అవకాశం ఉంది. ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు అధికార పార్టీ కూడా సిద్ధమైంది. एपी सीएम चंद्रबाबू इवाळ कर्नूलु जिल्लालो पर्यटिंचनुन्नारु. अंतर्जातीय महिला दिनोत्सवं संदर्भंगा आयन द्वाक्रा महिलतो मुखामुखी कार्यक्रमंलो पाल्गोंटारु. अनंतरं अक्कड एर्पाटु चेसिन स्टाल्नु परिशीलिस्तारु. सीएम पर्यटनकु इप्पटिके एर्पाट्लन्नी पूर्तयि नगरं मोत्तं भारीगा बंदोबस्तु चेपट्टारु पोलीसुलु. తెలంగాణ సాగునీటి రంగ చరిత్రలోనే ఇవాళ సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. మరికొద్ది గంటల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో 5 బ్యారేజీల నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ముంబైలోని రాజ్ భవన్ లో విడుదల చేసిన కేసీఆర్ 10 గంటల ప్రాంతంలో సహ్యాద్రి అతిథి గృహానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో సమావేశమవుతారు. 5 బ్యారేజీలకు సంబంధించి ఎంఓయూ కుదుర్చుకుంటారు. ఇందులో కీలకమైంది తుమ్మడిహట్టి బ్యారేజ్ ప్రాణహిత చేవల ప్రాజెక్టులో భాగంగా తుమ్మడిహట్టి వద్ద ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం బ్యారేజీని నిర్మిస్తోంది. మోసే నదికి పూర్వ వైభవం తెచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వచ్చే వారంలో దేశవ్యాప్తంగా ఉన్న నిర్మాణ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేయబోతోంది. ఇందులో నగరంలోని వివిధ అభివృద్ధి పనులపై చర్చిస్తారు. ప్రధానంగా మోసే నదిని పర్యాటక ప్రాంతంగా మలచడంపై విస్తృత స్థాయిలో చర్చిస్తారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ మోసే పరివాహక ప్రాంతాలను పరిశీలిస్తారు. హైదరాబాద్ పరిధిలోని 30 కిలోమీటర్ల పరిధిలో ప్రవహిస్తున్న మోసే నదికి పూర్వ వైభవం తీసుకొస్తామని ప్రకటించారు కేటీఆర్. విశాఖలో హౌసింగ్ ఫర్ ఆల్ తాగునీటి ప్రాజెక్టులపై మంత్రి గంటా శ్రీనివాసరావు జిల్లా అధికారులతో సమీక్షించారు. సుమారు 2.5 గంటల పాటు కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఉత్తర దక్షిణ నియోజకవర్గాల శాసనసభ్యులతో పాటు ఎల్లమంచిలి పాయకరావుపేట అనకపల్లి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గంలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పేదలకు కేంద్ర ప్రభుత్వం 20,000 ఇళ్లు కట్టి ఇచ్చేందుకు ఒప్పుకోగా ఇందుకోసం 184,424 అప్లికేషన్లు వచ్చాయని వీటిని పరిశీలించిన అధికారులు 94,000 మందిని 2 కేటగిరీల్లో అనర్హులుగా గుర్తించినట్టు మంత్రి తెలిపారు. ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. నావిగేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. 1425 కేజీల బరువున్న ఐఆర్ఎన్ఎస్ఎస్ వన్ ఎఫ్ సాటిలైట్ ను పిఎస్ఎల్వీ లాంచ్ వెహికల్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెడతారు. శివరాత్రి సందర్భంగా హైదరాబాద్ బేగం బజార్ ప్రత్యేక షాపులతో కళకళలాడింది. శివరాత్రి రోజునే తెచ్చుకునే ఈ షాపుల్లో అమ్మకాలు ఒక రోజు మాత్రమే ఉంటాయి. ఇందులో బాదం పాలు, తండాయి జ్యూస్, గులాబ్ జామ్, రకరకాల స్వీట్లు అమ్ముతారు. ఉపవాసం ఉన్న శివభక్తులు వీటిని కొనేందుకు తరలొచ్చారు. దీనికి తోడు భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చారు.
హైదరాబాద్ బోయిన్పల్లిలో టీఆర్ఎస్ కార్యకర్తలకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. కేసీఆర్ పాలన భేషంటూ కార్యకర్తలు తెలంగాణ సీఎం ఫోటోకి పాలాభిషేకం చేస్తుంటే తమ హాస్టల్లో 4 రోజులుగా స్నానానికి నీళ్లు కూడా లేవటం గిరిజన హాస్టల్ విద్యార్థులు ధర్నా చేశారు. ఓవైపు కార్యకర్తల కోలాహలం, మరోవైపు స్టూడెంట్స్ నిరసనతో ఆ ప్రాంతంలో టెన్షన్ బాగా ఉందనుకోండి. బట్టలు ఉతికిన నీళ్లతో వంట చేశారు. అదే వంటకాన్ని పిల్లలందరికీ వడ్డించారు. అంతే ఉన్నట్టుండి అందరికీ వాంతులు, విరోచనాలు. బెజవాడ గుణదల సాంఘిక సంక్షేమ విద్యార్థుల హాస్టల్ జరిగిన దారుణం. అల్పాహారం కింద ఇచ్చిన చపాతి, పప్పు తిన్న తర్వాత 14 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉంది. వరంగల్ జిల్లాలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. గోపాలపల్లి ఫార్మర్స్ కాలనీలో ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఇంట్లో ఉన్న వాళ్లు బయటకు పరుగులు తీశారు. పెద్ద శబ్దం సిలిండర్ పేలిపోగా ఇంటి గోడలు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే బాంబులు పేలినట్టు శబ్దాలు రావడంతో కాసేపు స్థానికులు భయంతో వణికిపోయారు. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నకరేకల్ నోముల రోడ్డు దగ్గర 2 ఆటోలు ఢీకొన్నాయి. అతివేగం కారణంగా కంట్రోల్ తప్పడంతో యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ఖమ్మం జిల్లాలో వేర్వేరు చోట్ల ఈతకు వెళ్లి 3 యువకులు చనిపోయారు. ఖమ్మం లకారం చెరువులో ఈతకు వెళ్లి ఫిరోజ్ అనే విద్యార్థి చనిపోయాడు. హైదరాబాద్ లో 10వ తరగతి చదువుతున్న ఫిరోజ్ 4 రోజుల క్రితమే ఖమ్మం వెళ్లాడు. ఈత సరదా అతడి ప్రాణాలు తీసింది. మణుగూరు మండలం మల్లేపల్లి దగ్గర గోదావరిలో స్నానంకి వెళ్లి ప్రదీప్ నాగరాజు అనే యువకులు చనిపోయారు. శివరాత్రి సందర్భంగా స్నానం చేద్దామని నదిలో దిగిన వీరిద్దరు చనిపోయారు. విశాఖలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాంబే కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారని నకిలీ జామీను పత్రాలు సృష్టించి నిందితులకు బెయిల్ వచ్చేలా సహకరించిన మోటార్ సభ్యుల్ని చిత్తూరు జిల్లా గంగవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జిల్లా తనకల్లు మండలానికి చెందిన నరసింహులు, చిత్తూరు జిల్లా మాతవరం గ్రామానికి చెందిన నాగరాజు మరో 9 మంది ముఠాగా ఏర్పడి నకిలీ స్టాంపులు, నకిలీ బెయిల్ పత్రాలు తయారు చేశారు. వీటితో వివిధ కేసుల్లోని నిందితులకు బెయిల్ మంజూరు చేసి కోర్టులను సైతం మోసగించారు. పొంగనూరు, పీలేరు, తిరుపతి, రాయచోటి, చిత్తూరు, పుత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లి, వాయిల్పాడు, పలమనేరు ప్రాంతాల్లో సుమారు 20 కేసుల్లో నిందితుల్ని విడిపించారు. ప్రధాన నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. తెలుగు రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. అనేక చోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. నిన్న నిజామాబాద్ లో 39, అనంతపురం కర్నూలులో 38 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విదర్భ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణ ఉత్తర కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మహిళా దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ లో ఇవాళ మహిళా నేతలు మాత్రమే మాట్లాడతారు. గతంలో వెనడలేని ఓ అరవడి పార్లమెంట్లో ఆవిష్కృతం కాబోతోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే ముందు వారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అందుకు సభ మొత్తం అంగీకరించడంతో ఇవాళ లోక్సభలో మహిళల గళం మారుమోగనుంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఉత్తరప్రదేశ్ యమునా ఎక్స్ప్రెస్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో స్మృతి ఇరానీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఆమె కాన్వాయ్ ఢీకొట్టిన కారు యజమాని తీవ్రంగా గాయపడి కొద్దిసేపటికే చనిపోయాడు. అయితే స్మృతి ఇరానీ అమాయనీయంగా ప్రవర్తించారని మృతుని కుటుంబం ఆరోపిస్తోంది. అంబులెన్స్ ను కూడా పిలవలేదని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. సహాయం అడిగినా తమను పట్టించుకోలేదని వాళ్లు బోధ వినిపించారు. సరస్సులో హాయిగా ఉండాల్సిన చేపలు ప్రాణాలు కోల్పోయాయి. ఒకటి కాదు, రెండు కాదు, వేల సంఖ్యలో ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. బెంగళూరు ఉల్సూర్ సరస్సు ఒడ్డు చనిపోయిన చేపలతో నిండిపోయింది. నీరు విపరీతంగా కలుషితమవడంతో వాటిని శుద్ది చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చేపలను చనిపోవడానికి కాలుష్యమే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. We'll be right back.
కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మాజీ చైర్మన్ విజయ్ మాలియాకు డెట్ రికవరీ ట్రిబ్యునల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఐటీబీఐ బ్యాంకుకు 900 కోట్ల రుణం ఎగవేత వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. కేసు విచారణ పూర్తయ్యే వరకు డిఓసీఓ నుంచి అందుకునున్న 515 కోట్ల ఖాతా నుంచి తీసుకురాదని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 28వ తేదీకి వేస్తున్నట్లు డెట్ రికవరీ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. వాహనాన్ని ఓవర్టేక్ చేసడన్న కారణంతో వ్యక్తిని ఎమ్మెల్యే సోదరులు కాల్చి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్లో సంచలనం సృష్టించింది. అధికార సమాజ్వాదీ పార్టీకి చెందిన బలరాంపూర్ సాదర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జగ్రామ్ పాశ్వాన్ సోదరులు అంచు పాశ్వాన్, సాధు పాశ్వాన్ ఈ కిరాతానికి పాల్పడ్డారు. మృతుడిని జయరాం యాదవ్గా గుర్తించారు. దరియాపూర్వ గ్రామంలో పెళ్లికి హాజరై జయరాం తిరిగొస్తుండగా ఈ దారుణం జరిగింది. త్రయంబకేశ్వర ఆలయ గర్భగుడిలోకి తమకు ప్రవేశం కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు స్థానిక మహిళలు. భూమాత బ్రిగేడ్ ఆధ్వర్యంలో మహిళలు నిరసన ర్యాలీ నిర్వహించారు. గర్భగుడిలోకి ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తూ నాసిక్లోని త్రయంబకేశ్వర ఆలయానికి ర్యాలీలుగా వెళ్లారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర ఒకటి. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని కోరుతూ ర్యాలీ ఆందోళన నిర్వహించారు. తృప్తి గతంలోనూ ఎలాంటి ఆందోళన చేపట్టారు. జనవరి 26న అహ్మద్ నగర్లోని శివసింగనాపూర్ ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించాలని ఆందోళన చేసింది. కాన్పూర్లో దారుణం జరిగింది. స్థానిక ఆసుపత్రిలో పనిచేసే వైద్యుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతన్ని కాన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. పాత కక్షల నేపథ్యంలోనే డాక్టర్పై అటాక్ జరిగిందని పోలీసులు అనుమానం. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని ఓ చర్చిలో కొందరు యువకులు విధ్వంసం సృష్టించారు. భజరంగ దళ సంస్థకు చెందిన వారిగా భావిస్తున్న 20 మంది యువకులు రాయ్పూర్ శివార్లోని కచ్నా గ్రామంలోని చర్చిలోకి చొరబడి ప్రార్థనలు చేస్తున్న వారిపై దాడి చేశారు. చిన్నా పెద్ద తేడా లేకుండా కొట్టారని ఛత్తీస్గఢ్ క్రిస్టియన్ ఫోరం అధ్యక్షుడు అరుణ్ పన్నానాలు చెప్పారు. దాడి చేసిన వారంతా తలకు కాషాయరంగు బ్యాడ్జీలు పెట్టుకున్నారని బాధితులు చెబుతున్నారు. అగంతకులు చర్చిలోని కుర్చీలను, ఫ్యాన్లను, ఇతర వస్తువులను ధ్వంసం చేశారని పోలీసులు రావడంతో వారంతా పరారయ్యారని బాధితులు తెలిపారు. కోల్కతాలోని ఓ పేపర్ కటింగ్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కంపెనీ నుంచి అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. గమనించిన సిబ్బంది బయటకు పరుగులు తీశారు. హుటాహుటిన అక్కడికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అతి కష్టం మీద అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు అధికారులు అంచనా. అయితే ప్రమాదం ఎలా జరిగిందో కారణాలు ఇంకా తెలియలేదు. తమిళనాడులోని కేలంబక్కం హిందుస్థాన్ కాలేజ్ యాజమాన్య తీరుపై విద్యార్థులు మండిపడ్డారు. అడ్డగోలుగా ఫీజులు పెంచేస్తున్నారంటూ అధికారులను నిలదీశారు విద్యార్థులు. అయితే యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో విద్యార్థులు రెచ్చిపోయారు. కాలేజీ బిల్డింగ్పై రాళ్లు రువ్వారు. అధికారులు విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను టీబీ వ్యాధి బాధితుడినేనని, అయితే ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చారు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు బిగ్ బి. బిగ్ బి కాల్ టు యాక్షన్ ఫర్ టీబీ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న అమితాబ్ త్వరలోనే భారత టీబీ రహిత దేశంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతవరకు పార్సల్ సర్వీసులు చేరవేసేందుకు మగాళ్లను ఎంచుకునేవాళ్లు, ఇప్పుడు ఆడవాళ్లు కొరియర్ బాయ్ అవతారం ఎత్తారు. ముంబైలో ఇలాంటి ఇన్స్టెంట్ పార్సల్ స్టార్టప్ కంపెనీ ఒకటి ప్రారంభమైంది. ఏం కావాలన్నా వాట్సాప్ లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లో మీ ముందు ఆ వస్తువులు చేరవేస్తారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యోగులంతా భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. దక్షిణ కొరియా అమెరికా దేశాలపై అణు బాంబు దాడులు చేస్తామంటూ హెచ్చరించింది ఉత్తర కొరియా.
దక్షిణ కొరియా అమెరికా సంయుక్తంగా భారీ ఎత్తున సైనిక కవాతు నిర్వహించనున్న నేపథ్యంలో ఇరు దేశాన్ని హెచ్చరించింది నార్త్ కొరియా. తమను రెచ్చగొడితే ఊరుకోమని, న్యూక్లియర్ బాంబులతో నాశనం చేస్తామని బెదిరిస్తూ ఉత్తర కొరియా సైనిక కవాతు నిర్వహించింది. 3 లక్షల మంది దక్షిణ కొరియా సైనికులు, 17,000 మంది అమెరికా సైన్యం సంయుక్త కవాతులతో పాల్గొనింది. కవాతు ప్రారంభం కావడానికి ముందే ఉత్తర కొరియా నేషనల్ డిఫెన్స్ కమిషన్ ఇరు దేశాలను బెదిరిస్తూ ప్రకటన విడుదల చేసింది. శత్రు దాడులను తిప్పికొట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కవింపు చర్యలకు పాల్పడితే అణుబాంబు దాడులు జరుపుతామని హెచ్చరించింది. ఫ్రాన్స్ విలియం కేట్ దంపతులు పిల్లలతో కలిసి ఫ్రాన్స్ లోని ఆల్ప్ పర్వత శ్రేణుల్లో హాలిడే ట్రిప్ లో మునిగిపోయారు. విలియం దంపతులు కలిసి తమ పిల్లలతో సరదాగా గడుపుతున్నారు. మంచులు ఆడుకుంటున్న 6 ఫోటోలను లండన్ లోని రాజ్భవన్ అధికారులు విడుదల చేశారు. మొదటిసారిగా ప్రిన్స్ విలియం తన కుటుంబంతో కలిసి హాలిడే ట్రిప్ వెళ్లారు. ఏప్రిల్ 10 నుంచి భారత భూటాన్ దేశాల్లో ప్రిన్స్ విలియం దంపతులు పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనే తాజ్ మహల్ సందర్శించబోతున్నారు విలియమ్స్ దంపతులు. టునీషియా లిబియా దేశాల సరిహద్దు వద్ద టునీషియా పోలీసులకు గుర్తు తెలియని సాయుధాలకు మధ్య భీకర కాల్పు జరిగింది. ఈ కాల్పులో సుమారు 45 మంది చనిపోయారు. లిబియాలో హింసాయుధ తీవ్రవాదం విస్తరిస్తుండటంతో ఆ ప్రాంతం సంక్షోభంలో ఉంది. మృతుల్లో 28 మంది తీరుబాటుదారులు, 10 మంది టునీషియా సైనికులు, 12 ఏళ్ల బాలికతో సహా 7 పౌరులు ఉన్నారు. బెన్గాజీ నగరంలోని పోలీస్ స్టేషన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న సాయుధ దుండగులు నిన్న తెల్లవారుజామున కాల్పులు ప్రారంభించారు. ఈ దాడులను సైనికులు వెంటనే తిప్పికొట్టారని అధికారులు చెప్పుకొచ్చారు. లాస్ ఏంజల్స్ లో ఉత్తర అమెరికా తెలుగు సమితి బోర్డు మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో నాచా అడ్వైజర్ కౌన్సిల్ చైర్మన్ ప్రేమ్ సాగర్ రెడ్డితో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. May 27 to 29 డల్లాస్ లో జరిగిన నాచా కన్వెన్షన్ కు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. ఇప్పటికే కన్వెన్షన్ హాల్ కు దగ్గరలోని ఓ హోటల్లో 700 రూమ్లకు బుక్ చేసామన్న నిర్వాహకులు ఇదేమో ఆహ్వానంగా మన్నించి కన్వెన్షన్ కు అధిక సంఖ్యలో ఎన్ఆర్ఐలు హాజరవ్వాలని పిలుపునిచ్చారు. సంపూర్ణ సూర్యగ్రహణ సందర్భంగా పలు ఆలయాలు మూతపడనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం ఇవాళ రాత్రి 8:30 నుంచి రేపు ఉదయం 8:30 వరకు మూసివేస్తారు. శ్రీవారికి జరిగే సహస్ర కళాభిషేకాన్ని టీటీడీ రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనుంది. వెంగమాంబ నిత్య అన్నదాన సముదాయాన్ని కూడా మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని కూడా మూసేస్తున్నారు అధికారులు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి రేపు ఉదయం 7:30 వరకు ఆలయం మూసి ఉంటుంది. వేములవాడ రాజన్న ఆలయం కూడా మూతపడనుంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, బెజవాడ దుర్గమ్మ ఆలయం కూడా క్లోజ్ చేస్తారు. ఆసియా కప్ విజేతగా నిలిచిన టీమిండియా ఐసీసీ ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్ లో 1 స్థానానికి చేరుకుంది. మీర్పూర్ వేదిక జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో ధోని సేన ఆతిథ్య బంగ్లాదేశ్ పై 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో ఇవాటి నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ లో తమ సామర్థ్యం ఏంటో ముందుగానే ప్రత్యర్థి జట్లకు చాటు చెప్పింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్ లో 127 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలవగా తర్వాత వరుసగా వెస్టిండీస్, సౌత్ఆఫ్రికా, న్యూజిలాండ్లు ఉన్నాయి. ధర్మశాలలో మ్యాచ్ భద్రతా ఏర్పాటును పర్యవేక్షించేందుకు పాక్ నుంచి ఇద్దరు సభ్యుల బృందం భారత్ కు చేరింది. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాహోర్ డైరెక్టర్ డాక్టర్ ఉస్మాన్ అన్వర్, పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆజామ్ ఖాన్ లు వాఘా సరిహద్దు నుంచి ధర్మశాల చేరుకున్నారు. భారత భద్రతా అధికారులను కలిసి పాక్ ఆటగాళ్ల బౌలింగ్ ఏర్పాటు గురించి తెలుసుకున్నారు. ఆసియా కప్ లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన పాకిస్తాన్ ఓపెనర్ కరీం కు జట్టు నుంచి తొలగించారు. పోటీ ప్రపంచకప్ కు కురుం స్థానంలో టీ20 లో అనుభవించుడైన అహ్మద్
షెహజాద్ ను ఆ జట్టులోకి తీసుకుంటున్నట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఆసియా కప్ లో పాకిస్తాన్ తనకంటే బలహీనమైన బంగ్లాదేశ్ చేతిలో ఓటాన్ని బోర్డు సీరియస్ గా తీసుకుంది. క్రికెటర్లు ఆట తీరు మార్చుకోవాలని బోర్డు పరోక్షంగా హెచ్చరిస్తూనే ఎక్కురంపై వేటు వేసింది. అయితే కెప్టెన్సీ విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని ఆఫ్రిడీనే టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ కు సారథ్యం వహిస్తాడని వివరించింది. హాలీవుడ్ మూవీ బ్యాట్మెన్ వర్సెస్ ఉపమెన్ డాన్ ఆఫ్ జస్టిస్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. డార్క్ నైట్ సిరీస్ తో వచ్చిన మూడు సినిమాల్లో బ్యాట్మెన్ గా నటించారు క్రిస్టియన్ బేల్. అయితే ఈసారి బ్యాట్మెన్ పాత్రని బెన్ అమ్లెక్ చేస్తున్నాడు. ఈ ఇద్దరిలో బ్యాట్మెన్ క్యారెక్టర్ చేయడంతో తప్ప అనేది చర్చనీయాంశంగా మారింది. అభిమానులు సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో దీనిపై తెగ చర్చించుకుంటున్నారు. ఈ చర్చనంతా గమనించిన క్రిస్టియన్ బేల్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ పాత్రలో నటించే హక్కు ఎవరికైనా ఉందని కమెంట్ చేశాడు. ఎవరి స్టైల్ వారిదంటూ రోకింగ్ డైలాగ్ చెప్పాడు. అయినా ఎవరు బాగా చేస్తారనే పోలికపై చర్చ మాత్రం ఆగలేదు. బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ట్రాన్స్ జెండర్ మ్యూజిక్ బ్యాండ్ సిక్స్ ప్యాక్ బృందం కలిసింది. వారందరినీ ఆత్మీయంగా పలకరించాడు షారూఖ్. ఈ సందర్భంగా ఫ్యాన్ చిత్రంలోని జబ్రా ఫ్యాన్ అంతం సాంగ్ కు సిక్స్ ప్యాక్ బాండ్ షారూఖ్ తో కలిసి డాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.